उपकारी उपकारमु विपरीतमुगा दिशेय विवरिंपंगा अपकारी उपकारमु नेपमेन्नग चेयुवाडु नेर्परि सुमती। లోకంలో రెండు సుప్రసిద్ధములైన పదాలు ఉన్నాయి. ఒకటి ఉపకారము, రెండవది అపకారం. ఉపకారం అంటే మనకు మేలు కలిగించే పని చేయడం, అపకారం అంటే కీడు కలిగించే పని చేయడం. రెండు పనులు చేసేవాళ్ళు ఉంటారు లోకంలో. ఉపకారం అపకారం చేయకుండా ఎలా జీవితం గడుస్తుంది? అయితే మనం ఎవరికి వలన ఉపకారాన్ని పొందామో ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి ఉపకారం చేయడం అనేటువంటిది పెద్ద గొప్ప విషయమేం కాదు, అది సామాన్యమైన విషయం. అంటే నీ వలన అతడికి ప్రయోజనం, అతడి వల్ల నీకు ప్రయోజనం, పరస్పర ప్రయోజనాపేక్ష ఉంటుంది. కానీ అతడు నీకు అపకారం చేసిన వాడైనా మళ్ళీ తిరిగి అతనికి నీవు ఉపకారం చేయడం ఉన్నదే. వాడు నాకు ఈ అపకారం చేశాడు, దుర్మార్గుడు అని అనుకోకుండా తిరిగి నీవు ఉపకారం చేస్తే, ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు చాలా నేర్పరులు, తెలివి కలిగినటువంటి వాళ్ళు అని. లోకల్లో ఉపకారాపకారములలో ఉపకారం చేసేవాళ్ళు ఉన్నారు, అపకారం చేసేవాళ్ళు ఉన్నారు. తనకు ఉపకారం చేశాడు కదా అని ఆలోచించి మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చేద్దామని అనుకోకూడదు మనుష్యుడు. తనకు అపకారం చేసినా దాన్ని ఏమాత్రమూ లెక్క చేయక ఉపకారం మాత్రమే చేయడం అనేటువంటి వాడు చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైనటువంటి పని అని సుమతి శతకారుడు మనకు బోధ చేస్తున్నారు. ఉపకారికి ఉపకారము విపరీతముగా దుశేయ వివరంబంగాను అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. శ్రీలక్ష్మీ నారాయణ వాలాయము నిన్నుదలుతు వందిత చరణ ఏలుమునను నీ బాటుగా చాలగ నిన్ను నమ్మినాను సరసుడ కృష్ణ. భక్తి ప్రపూరితమైనటువంటి శతకాలలోని కృష్ణ శతకంలో కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ పలికేటువంటి పలుకులివి. శ్రీ లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ అని స్వామివారి పేరు. లక్ష్మితో కూడిన నారాయణుడా అని అర్థం. శ్రీ లక్ష్మీనారాయణ వందిత చరణ, ఎల్లప్పుడూ అందరి చేత నమస్కరింపబడేటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడివి. ఓ స్వామి, ఎప్పుడూ కూడా నేను తలుస్తూ ఉంటాను. నన్ను నీవు ఏలవయ్యా. ఏలు అంటే రక్షించు అని అర్థం. కాపాడు, పోషించు. నీ బంటును ఎలాగైతే చూస్తావో నన్ను కూడా అలాగే చూసుకో. ఎందువల్లంటే నేను నమ్మాను కదరా కృష్ణ. నీవు తప్ప వేరే ఇతరేతర వీరటువంటి ఆశ్రయం అక్కరలేదనేంతగా నిన్ను నేను విశ్వసించాను, నమ్ముకున్నాను. కనుక నన్ను నీవు తప్పకుండా కాపాడాలి అని ప్రార్థన చేస్తున్నారు. శ్రీలక్ష్మీ నారాయణ వాలాయము నిన్ను దలదు వందిత చరణ ఏలుమునను నీ బాటుగా చాలగ నిన్ను నమ్మినాను సరసుడ కృష్ణ. రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చే కురుపతి జనించి కులము చెరచి ఇలను పుణ్య పాపమీలాగు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా. ప్రజాకవిగా సుప్రసిద్ధుడైనటువంటి వేమన మహాకవి రాసినటువంటి పద్యంలో చాలా అర్థవంతమైనటువంటి పద్యమే. రాముడనేటువంటి ఒక మహాపురుషుడు పుట్టి సూర్యవంశానంతటినీ కూడా ఉద్ధరించాడు. అంతకు పూర్వం పుణ్యాత్ములున్నారు, ఎక్కువగా పాపాత్ములు కూడా ఉన్నారు. వంశంలో ఒక ఉత్తముడైనటువంటి కొడుకు గనక జన్మించినట్లయితే అతడి వలన వంశమంతా కూడా సముద్ధరింపబడుతుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక వంశోద్ధారకుడవై ఆనాడు రాముడుగా జన్మించి సూర్యవంశానంతటినీ కూడా ఉద్ధరించాం. అలాగనే కురుపతి అంటే దుర్యోధనుడు. దుర్యోధనుడు పుట్టివాడి వంశానంతటినీ నాశనం చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కొడుకులు పుట్టారు ధృతరాష్ట్ర మహారాజునకు. చిత్రం ఏమిటంటే తల్లిదండ్రుల పెంపకమే బిడ్డల యొక్క శ్రేయోభివృద్ధులకు, బుద్ధిగణములకు ఆకరమవుతుంది. రాముడు అంత బుద్ధిమంతుడైనాడంటే దశరథుడు, కౌశల్య వంటి వాళ్ళు కాచి రక్షించి వాళ్లకు మంచి బుద్ధులు నేర్పారు. కనుక ఆ జన్మించిన వంశంలో మహాపురుషులు గొప్పవాళ్ళు గనక వాళ్ళ గుణగణములను పుణికిపుచ్చుకున్నవాడు రాముడు. అలాగనే కురువంశంలో వాడు కూడా చాలా గొప్పవాళ్లే. మరి దుర్యోధనుడు ఎందుకలా అయినాడు అని, తండ్రి గారు పుట్టుక చేత గుడ్డివాడు, పుట్టుక చేత గుడ్డివాడు, బుద్ధి చేత గుడ్డివాడు. పుట్టుక చేత గుడ్డివాడంటే పుట్టడం గుడ్డివాడుగా పుట్టాడు గనక బుద్ధిచేత అంటే తన తమ్ముడు పరిపాలించిన రాజ్యం తన తమ్ముడు కొడుకులకే పెడుతుంది అని తెలిసినప్పటికీ తన కొడుకులకు ఈ రాజ్యం రావాలి మనసులో భావించి భ్రమించి దానికి అనుగుణంగా నడుచుకున్నవాడు గనుక అందుకని పిల్లవాడిని ఇంతసేపుకు వెనకేసుకోరావడం తప్ప వాడు చేస్తున్న చెడ్డ పనులకు మందలింపు లేదు. పోనీ తండ్రి మందలించడం అనుకోండి, తల్లైనా మందలించాలిగా. తల్లి మందలిస్తుందా అంటే అది కూడా లేదు. మా ఆయన లోకం చూడడు కాబట్టి నేను కూడా లోకాన్ని చూడడానికి కళ్ళకు గంతలు అడ్డం కట్టుకున్నాను అంటే పరోక్షంగా బిడ్డల పెంపకంలో తల్లి బాధ్యత లేదు, తండ్రి బాధ్యత లేదు. బాధ్యతారహితంగా పెరిగినటువంటి పిల్లల బుద్ధులు ఎలా ఏర్పడతాయి, దానివలన పరిణామం ఎలా ఉంటుంది అంటే కురుపతి జనయుచి కులముజరచి వంశాన్ని తట్టి నాశనం చేశాడు. ఎవడరా దుర్యోధనుడు, ఎవడ వంశంలో పుట్టాడురా అని నలుగురు చివాట్లు పెట్టేటట్లుగా జీవితాన్ని గడిపాడు. ఇలను పుణ్యపాపమిలాగు కాదకు, ఇలా అంటే భూమి, ఈ భూమిలో పుణ్యము అంటే రాముడు, పాపము అంటే దుర్యోధనుడు. పుణ్యపాపముల రెంటిని గురించి విచారించవలసి వచ్చినప్పుడు రాముడి గురించి దుర్యోధనుడి గురించి విచారణ చేయాలి అని, రాముడి వలన వంశమునకు వృద్ధి కలిగిందని దుర్యోధనుడి వలన వంశము నాశమైందని రెండు అంశాలను ఇక్కడ ప్రతిపాదన చేస్తూ వచ్చారు. రాముడొకడు పుట్టి రవికుల వీడేర్చే కురుపతి జనయుచి కులముజరచే ఇలను పుణ్యపాపమిలాదు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా. ముప్పునగల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గును కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధి. హృదయాన్ని కదిలించేటువంటి పద్యాలు దాశరథి శతకంలోని పద్యాలు. కంచర్ల గోపన్న గారు పండిన హృదయంతో పలికినటువంటి పలుకులు. లోకంలో పాపం చేసేవాడు ఉన్నారు, పుణ్యం చేసేవాడు ఉన్నారు. పుణ్యం చేసినటువంటి వాళ్ళు పుణ్యఫలాన్ని అనుభవిస్తారు, పాపం చేసినటువంటి వాళ్ళు పాపఫలాన్ని అనుభవిస్తారు. అయితే పుణ్యం అనేటువంటిది పాపాన్ని కూడా పోగొడుతుంది. భగవంతుడి నామం హరతి చిత్త అని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్ట దహత్యేవహి పావక అని చెప్తారు. అంటే హరి అనేటువంటి నామం ఉన్నదే ఎంతటి దుర్మార్గుడైనా ఆ నామాన్ని ఉచ్చరించినట్లయితే వాడి పాపాలన్నీ పోతాయి. మనం తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు చేయి ఎలా కాలుతుందో అలా కాలుతుంది సుమా. అలాగనే పాపం పోగొట్టుకోవడానికి భగవన్నామం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి సాధనము అని చెప్పారు. అటువంటి సాధనాలలో మరణ సమయంలో భగవన్నామస్మరణం చేస్తూ మరణించినట్లయితే ఉత్తమలోకగతులు కలుగుతాయి అని కూడా శాస్త్రం చెబుతున్నది. అయితే ఆ సమయంలో భగవన్నామస్మరణం చేసే అవకాశం కలుగుతుందా, కలగదా? అందరికీ కలగాలనే గ్యారంటీ లేవు. కలిగితే కలగొచ్చు, కలగకపోతే కలక్కను పోవచ్చు. ఆ రహస్యాన్ని చెబుతున్నారు ఇక్కడ. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, మృత్యువు వచ్చినప్పుడు, చావు వచ్చినప్పుడు అత్యంత భయంకరమైనటువంటి యమదూతలు వస్తారట ఎదురుగా. నల్లటి కాకుల వంటి శరీరాలతో, పొడవైనటువంటి ముక్కులతో, పొడవైనటువంటి తీక్ష్ణములైన గోళ్లతో, వివిధ ఆయుధములను ధరించినటువంటి వారై దండము పాశములను ధరించి ఆ యమభటులు ఎదురుగా రాగానే వీడి భయంతో గజగజ వణుకుపుడు. ఈ వణుకుతోటి అయ్యో నేను ఎక్కడ చచ్చిపోతాను అని భయంతో వీడి జీవితం గడుస్తుంది. భయపడతాడా? భగవన్నామాన్ని అనగలుగుతాడా? కనుక యమదూతలు వచ్చి నా ముంగిట నిలిచిన సమయంలో నీ నామం అనుకోగలను, అనుకోలేను. రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, రోగములు బాగా పెరిగిపోయినాయి, శరీరం యోగగ్రస్తమైంది, అయ్యో కుయ్యో మర్రో అని మూలగడమే సరిపోతుంది. కానీ భగవన్నామం అనుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కఫం వచ్చి గొంతులోకి అడ్డం పడుతుంది, గురగుర ధ్వనులు ఏర్పడతాయి. మరి అటువంటి సమయంలో భగవన్నామాన్ని రామహన్నా కృష్ణ అన్న అనగలమా? బాంధవులు గప్పిన వేళ, ఈ చావు వచ్చినటువంటి సమయంలో బంధువులంతా చుట్టూరా చేరి మామయ్య బాగున్నావా, తాతయ్య బాగున్నావా, బాబాయ్ ఎలా ఉంది, ఆరోగ్యం బాగుందా, రకరకాల ప్రశ్నలు వేస్తూ అందరూ కాకుల్లాగా అరుస్తూ చుట్టూ చేరుతారయ్యా. ఆ సమయంలో నేను భగవన్నామం ఎక్కడ చేసేది? వాడికి సమాధానం చెప్పడానికి నా నోరు పెగలదే, అటువంటిది భగవన్నామం చేయడానికి నా నోరు పెగులుతుందా? మీ స్మరణ కల్గునో కల్గదు, భగవానుడా నీ నామాన్ని స్మరించడం అనేటువంటి అవకాశం కలుగుతుందో కలగదో. అందువలన ఒక ఉపాయం ఆలోచించాను నేనన్నాడు. నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన, అప్పుడెప్పుడో చేయగలనో చేయలేనో అనుమానగ్రస్తమైన విషయం కనుక ఆనాడు చేయవలసినటువంటి ఆ భజన భగవన్నామ స్మరణాదులు ఇప్పటి నుంచి చేస్తూ ఉంటానయ్యా. రామ రామ, కృష్ణ కృష్ణ, మాధవ మధుసూదన, అచ్యుతం కేశవం, రామనారాయణం, ఇలా భగవన్నామాన్ని అనుకుంటూ అనుకుంటూ ఉంటే అప్పుడు దాన్ని ఏమన్నారంటే ప్రతి ప్రసంగం అన్నారు. అంటే అప్పుడు అనుకోవలసినటువంటి సమయంలో అనుకోకపోయినందువలన దోషం ఏదైతే ఉందో ఇప్పుడు అనుకున్నాం కాబట్టి ఇది తీసుకువెళ్ళి ఆ ఖాతాలో జమ వేస్తే సరిపోతుంది కదా స్వామి, కనుక దానికోసం నేను ఇప్పటి నుంచే రామ రామ అని నీ నామాన్ని అనుకుంటున్నానయ్యా దశరథనందన, రామచంద్ర, కరుణాసముద్రుడ. ఎందువలనయ్యా అలా అంటున్నావని. ముప్పునగాన కింకరులు ముంగిట నిలిచిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదు, నాడికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధి. ఉరుబలశాలిను చుదను నొల్లని జన్య ప్రతివ్రతంగనా సురతముగురనేని కడసుమ్మది భూతికి ప్రాణఘానియవు శిరములుగూల రాఘవునిచే దశకంఠుడు రుంగిపోబడి ఎరుగక శీతకాశపడి ఇష్టుల భృత్యుల గూడి భాస్కర. ఒక్కొక్క శతకంలో ఒక్కొక్క వైశిష్ట్యం. నపరదారాన్ గచ్చేతు వేదం చెబుతున్నటువంటి మాట ఇది. పరస్త్రీ వ్యామోహం అనేటువంటిది కూడదు. ఇహలోకంలో కీర్తి ప్రతిష్టలను నాశనం చేస్తుంది, పరలోకంలో పాపలోకంలో పడేసి బాధలను అనుభవింపజేస్తుంది, ఐహికంగా అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు చివరికి ప్రాణహాని కూడా కలుగుతుంది అని. ఉరుబలశాలినంచు తను నొల్లని నన్య పతివ్రతంగనా సురతముగురినేని. నేనే బలవంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి. లోకంలో చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, లేరనడానికి ఏం వీళ్ళే మనం అనకూడదు కానివ్వండి. వెనకటి రోజుల్లో అయితే త్రేతాయుగంలో రావణాసురుడు ఒక్కడే ఉన్నాడు అట్లాంటి వాడు. అదే ఇహలోకంలోకి వచ్చేటప్పటికి ఘర్ ఘర్కి రావణ హై అని ఇంటింటికి ఓ రావణాసురుడు తయారవుతున్నాడు ఇవాడు. మనం నిజంగా కళ్ళ వెంట కన్నీరు కార్చదగిన సన్నివేశం ఇది, బాగా గుర్తిస్తుంది. నేను బలశాలని, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటూ తనను ఇష్టపడినటువంటి ఇతరైనటువంటి పతివ్రత స్త్రీ సంభోగాన్ని కోరినట్లయితే అది చివరికి తన ఐశ్వర్యాన్ని పోగొడుతుంది, ప్రాణహానిని కూడా కలగజేస్తుంది. తాను ఈ విషయాన్ని తెలిసి కూడా సీతను అపహరించి తీసుకుని వెళ్ళి లంకలో సంవత్సర కాలము దాచి ఉంచినటువంటి రావణాసురుడు ఏమైనాడు? రామచంద్రుని చేత తలకాయలు ఒకటి కాదు, రెండు కాదు, 10 తలకాయలు నేల కూల్చేస్తే ప్రాణాలను కోల్పోలేదా? ఐశ్వర్యం కోల్పోలేదా? అంతటితో పోయిందా? తన సేవకులైనటువంటి వారి అందరితో సహా వాడు సర్వనాశమైపోయినాడు. అందువలన ఎప్పుడూ కూడా పరదారా వ్యామోహం అనేటువంటిది పనికిరాదు. అలా చేయడానికి తలపెట్టినటువంటి వాడు ఇహపరాలు రెంటినీ కూడా చెరగొట్టుకుంటాడు సుమా అని చెప్పడం ఉద్దేశ్యం. ఉరుబలశాలినుచుతను నొల్లని జన్య పతివ్రతంగనా సురతముగురినేని కడ సుమ్మది భూతికి ప్రాణఘానియవు శిరములుగూల రాఘవునిచే దశకంఠుడు దృంగిపోబడి ఎరుగక శీతకాశపడి ఇష్టుల భృత్యుల గూడి భాస్కరా.